టైం అయింది, సందీప్ జాడలేడు, శ్యామ్ జాడలేడు, ఎటు వేరు మనోళ్ళంతా? ఒక ఫోన్ చేస్తా. అరే ఇలా ఏమ్రా, ఇంత లేట్ అయింది, ఇంకా ఎవరు జాడలేడు? హలో, ఆ శ్యామ్ కాక. అరే ఏడునవే, ఇలా ఇంత టైం అవుతుంది. అసలు మనం ఏం, నిన్న పొద్దుకంగా ఏమనుకున్నాం, దావత్ ఉంది కదా ఇలా. ఏమలా నువ్వు పరిశాన్ చేస్తావు, జెండలతో ఏం పని మనకు? ఇక్కడ మనం ముందుగా అయితే కూర్చొని మాట్లాడుకున్నాక కదా, నువ్వు ఇవాళ ఏ పార్టీలు ఉండాలి, రేపు ఏటి పార్టీలు ఉండాలి. అసలు పార్టీ స్టార్ట్ కాలేదు కదా ఇక్కడ. అరే పట్కరా కాక, ముందుగా నువ్వు కాటన్ తీసుకురా ఇడా. ఏ చల్, ఏమున్నది నువ్వు? నేను కొడతా పాటి, ఇప్పుడు పైసలది ఏమున్నది? నువ్వు కాటన్ పట్కరా ముందుగా. అలా తెల్లారింది, ఇప్పటిదానిక దావత్ లేదు. అరే 8:30 దాటింది, ఎప్పుడు కూర్చుందాం అనుకున్నాం రాత్ర? తెల్లారి అట్లనే అనుకున్నాం కదా. ఓ దిమ్మ అంటుంది కాక, తలకాయ అంతా నెత్తిని వస్తున్నది నాకు. అంకో మా ఎమ్మెల్యే వాడు ఒకటే ఫోన్ చేసి దమ్దమ్ చేస్తున్నాడు, నేను ఏడికి పోలేదు. అరే చెల్ తొందర రావా, నాకు అర్థం కాదు, మనల్ని పట్టుకొని రా తొందర. అరే ఇంత దావత్ టైం అవుతుంది, ఒక్కని కూడా సెన్స్ లేదు. గవర్నమెంట్లు ఎట్లా బతుకుతాయి మనం పొద్దుగాల తాగకపోతే? పరిశాన్ ఉన్నది అంతా. చే ఆడ వెయిట్ చేస్తా అడ్డ మీద. ఈ మా రమేష్ కాక అయితే పొద్దు పొద్దునే దమ్ దమ్ చేస్తుండే. అసలు ఈయనకి ఏమవుతుందో ఏందో, ఈ బీసీల పరిస్థితి ఏందో అసలు. ఒకసారి ఫోన్ చేద్దాం బాగు. మనోళ్ళు అందరు ఏడున్నారు, మనవాడేమో అడ్డం మీద ఉన్నాడు. ఇక్కడ పరేషన్ పరేషన్ అవుతుండు మా రాచకుడు రమేష్ అన్న. ఏమవుతుందో అర్థం కావట్లేదు. అరే ఏడున్నావురా భాస్కర్, నువ్వు తొందర రాయుడికి. ఈ అన్న వెయిట్ చేస్తుండా, పొద్దున పొద్దు పొద్దున వచ్చిండు. ఆగమాగం ఆగమాగం ఉంటావు, రెండు కాటన్లు పట్టుకుని రా, లేదంటే ఒక కాటన్ అన్న పట్టుకుని రా. ఈ అవి ఎట్లుంటుంది రా, బీసీలు అంటే జోరుదారు ఉండాలి మేడం. తొందర లడ్డుగాడు ఎక్కడ పోయిండో? హలో లడ్డు ఏడున్నావురా, ఎంతసేపు రా నీకి? మాల్ మసాలా పట్టుకుని రా, సామాన్ ఒకటే దమ్దమ్ చేస్తున్నాను నిన్న నుంచి, ఒకటే ఫోన్ కొడుతుండు. ఏడున్నావు నువ్వు? ఏ మంచి బంద్ అయితే నీ మీ ఇంటి పక్కనే బెల్ట్ షాప్ ఉండే, పట్టుకరా మాలు, ఆ మసాలా కూడా పట్టుకరా. దా తొందర రా తమ్మి. సరే వచ్చేస్తున్నా, అడ్డగారికే కదా రోజు చూసిన కాడికే కదా. సరే వచ్చేస్తున్నా, తీసేసుకున్నా అన్ని మాల్ మసాలా కూడా. భాస్కర్ గారు మనోడు ఇంకా రాడా? ఇప్పుడే ఇప్పుడే వచ్చేసినాం, నీదే లేడు. అరే ఎప్పుడు స్టార్ట్ చేయాలి రా భాయ్ దావత్, నాకు అర్థం కాదు. ఎప్పుడు అనుకున్నాం, తెల్లారి అనుకున్నాం. ఏది కథ? చలో కూర్చుందాం, కూర్చుంటే ఏదో చేద్దాం. కానీ ఇప్పటికే మస్తు లేట్ అయిందిరా భయ్, మనం ఎప్పుడు తెల్లారు అట్లా 4 గంటలకు అనుకున్నాము. 8:30 అవుతుంది, ఇప్పటిదాకా జాడలేకపోతే ఎట్లయితే దావతి? మళ్ళీ రేపు జర అయితే మళ్ళీ ఏ పార్టీ ఆ పార్టీ కూడా పిలిస్తే ఏ పార్టీకి పోవాలో తెలియదు. మళ్ళీ మనకు ముందు మన పార్టీ కావాలి కదా, మన పార్టీ కావాలంటే కూడా మన బీసీలకు సెన్స్ ఉండదు రా, టైం సెన్స్ ఉండదు. దావత్ అన్నప్పుడు దావత్ టైం బరాబర్ ఉండాలి. రాత్రదే హెడ్ ఏక్ చూడుస్తాం. ఒక విషయం తెలియదు రా భాయ్, ముందు మనం లేకపోతే బెల్ట్ ఓడైనా వైన్స్ ఓడైనా ఎట్లా పోతాడు? మనం లేకపోతే నడుస్తా? పొద్దు పొద్దుగాల మనం ఇట్లా దుఃఖం తిప్పేలేదు అనుకో, చచ్చిపోతారు కొడుకులు. మనం లేకపోతే మొన్న కూడా పైసలు లేవు కాక, మా ఎమ్మెల్యే గానికి ఇట్లా ఒక ఫోన్ కొట్టిన అన్న, ఇట్లా మందు తాగాల పైసలు లేవు అనగానే టక్ మన గూగుల్ పేలో 2,000 కొట్టిండు. ఎమ్మటనే పోయి వైన్ షాప్ అని బతికిచ్చిన నేను. మా బీసీల అమ్మ జాక, మనం లేకపోతే ఎట్లా అట్లుంటది మనతోని? బతడా వైన్ షాప్? బతుకుడు కాదే, ప్రతి ఊర్లో బీసీ ఓడు లేకపోతే వైన్ షాపే కాదు, ఎవడు బతకలేడు. బిల్కుల్ ఏం లేదా అట్లా ఉంటది కదా మళ్ళా. ఏతులు ఎక్కువనే ఉండాలి, మాటలు ఎక్కువనే ఉండాలి. మనం
మందేదిరా బాయ్, ముందుగాల మందేది లడ్డోడాడు, అలా అడగాను వీలు. ఏం లడ్డోడు వచ్చింది సరుకు. అరే పెట్రా బాయ్, చెట్టల్లో పెట్టు. అరే కుమ్మలే భాస్కర్, అరే ఇంద్రాబాయ్ రాత్రి నుంచి దమ్ దమ్ చేస్తుడు, ఎప్పుడు తెల్లారు అట్లా వెళ్ళిపోయాను. మళ్ళీ మిగతా సీసాలు కూడా ఉండాలి కదరా అబ్బాయి. ఏవి తీస్తురా తీస్తురా, ఒక్కొక్కట మరి అన్ని ఒకటే సార్. ఇద్దాం ఎవరి కాళ్ళు, ఒక్కొక్కటి ఇద్దామా? అరే కాక, రమేష్ కాక జర ఓపెన్ చేయి. మా వాడు ఓపెన్ చేయలే, నువ్వు ఓపెన్ చేయలే, భాస్కర్ గారు ఓపెన్ చేసి, లడ్డు గారు ఓపెన్. కానీ ఎంతసేపే మందిలో కలిసినట్టే ఊకనే. ఏ చేర్స్ గడ్డు ఓపెన్ చేస్తా చూడు. చేరా చేరా ఓపెన్ చేయరా. అంటే ఇక ఇది ఏ మాత్రం ఇక వాటితోనేనా వేసుడేనా? ఎవరా లడ్డు, ఇదో స్టఫ్ ఆరా? అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనబడుతున్నా నీకు? స్టఫ్ తెమ్మరా అంటే ఈ బింగోలు బొంగోలు పట్టుకొని వస్తే ఎట్లా చెప్పవు? అనువాడ అన్నప్పుడు చెప్పవా నాకు? అరే హోటల్ వెంకటగాడు ఎవడు మనం చెప్తే? అరే నువ్వు చెప్పినావు కానీ లడ్డుగాడు పోతే ఏమన్నా తెలుసా, మొన్నటే పైసలు ఇయ్యలే రమేష్ గారు ఆయనకి ఇయ్యపు అంటుండట. కొట్టాలను ఆయనకి ఏం చెప్పుడు? అవరా వెంకట ఏమైంది, మళ్ళీ లడ్డుగాడు వచ్చి చికెన్ బిర్యానీ అడిగి తెలియవని అంట, 65 అడిగి తెలియవని అంట, కనీసం తలకాయ కాళ్ళన్న పంపాలి కదా రపాయ. ఏ ఇస్తారు తీవా, పాత పైసలు ఎడబోతాయి. మేము ఊరు విడిచిపోతున్నాం. ఏంది అట్లనా? ఆహా ఇవన్నీ షాప్ కార్డ్ కోసం చూసుకుంటారా? నేను నీ ఉద్దరు అట్లనే ఉంటుంది, కొత్త షాప్కి పోపస్ చూడు నేను. అరే చికెన్ వద్దు అని బొంగొద్దు, మనకు బింగోలు తిందాం. ఏమైతుంది అంతే, ఏం మనం చికెన్ తినే పది బింగోలు కూడా తింటాం. ఏ సై శ్యామ్ కాక, భాస్కర్ అయ్యి భాస్కర్ అంతా దమ్ము ఉంటుంది ఎట్లా తెలుసా? ఒకసారి తీసే తినంటే ఒకటే దెబ్బకు తీసైపోతా. అరే శ్యామ్ కాక నీకు ఒక ముచ్చట చెప్పాలి, బట్టి చెప్తావు. చిల్లు నగరా బాయ్, రాత్రి కంటే ఇప్పుడు మంచిగా ఉన్నది. రాత్రి చల్లగా ఉన్నది, ఇప్పుడు కొంచెం ఎండ కొడుతుంది. అసలు ఉన్నాడు కదా మంత్రి, ఆడ ఎట్లుంటారు ఎక్కేనా? ఆడ పేరుకే పెద్ద కులం ఉండరా బాయ్, మనల్ని అడిగింది ఒక్క ముచ్చట కూడా నడవదు. ఈవెన్ అంటే సార్ రమేష్ ఏం చేద్దాం, రమేష్ ఎట్లా చేద్దాం, రమేష్ ఇట్లా చేద్దాం, అన్నీ నన్నే అడుగుతారా? ఇగో ఇప్పుడు కూడా చేస్తున్నాడు, దమ్ దమ్ ఉంటుంది. అంటే ఆయనకు నీకు తేడా ఏం లేదే, ఎట్లా నీ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, ఆధార పైసలు ఉన్నాయి. ఏమాట కామాట ఉంటే ఉన్నాయి. మన బీసీలు లేని దువ్వుని వెళ్ళేదిరా బాయ్, ప్రతి ఊర్లోకి అంతే. ఇగో వీళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడా శ్యామ్ అనే, ఏడు సలహాలు ఇవ్వబోతే ఆయనకి ఏం తోయదు, ఏం చేయాలో తెలు. ఏమందంటే పాలు అమ్మినా పూలు అమ్మినా కాకరకాయలు అమ్మినా ఏం తెలియదు దానికి. మామిడి కూడా అంతే, పొద్దున్న లేస్తే ఇక ఎవరుకోవాలి? రమేష్ అని ఏమనుకుంటున్నావు? అయితే మనం ఎంతమందికి బతుకు తెరిపిస్తున్నాం బీసీలో, మరి మనకి ఎవడు ఇస్తలేడు? పొద్దుగా మనకి అంత వాళ్ళు ఇచ్చింది కదా, అసలు ప్రభుత్వాన్ని అటు తిరిగి ఇటు తిరిగి మనమే సాధేది. ఓకే పొద్దుగాల పొద్దుగాల మనం మనం అరుచుకోపోతే ఎవడు అరుచుకుంటాడు? తాగురా తాగు. అడు వారం వారం రోజుల కరువులు నట్టున్నది. వాడు ఆటో ఆటో డ్రైవింగ్ చేస్తాడు ఆడ పాపం, ఊరు నుంచి ఎక్కడ దాకా సిటీ దాకా నడుపుతూ ఉంటాడు ఆడ పాపం. మీరేమన్నా చెప్పుర్రా బాయ్, మన బీసీలు అందరం ఎవరు నేను ముచ్చడు ఎరికాయని ఓట్లు వస్తాయా? ఓట్లప్పుడు మొత్తం రాజకీయ మేస్త్రి అయిపోతాడు అనుకో రాదురిగ, కమిషన్ అంతా రాజకీయ మేస్త్రి మేస్త్రి పదం మంచిగా ఉన్నదే. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర పోతాడు, సార్ మా కులం ఓట్లు ఇన్ని ఉన్నాయి, మా ఆడకట్టుకి ఇంతమంది ఉన్నారు, మొత్తం మా ఊర్లో నేను 4 ఊర్లు కదిలిస్తా సార్, కానీ మనిషికి 1000 రూపాయలు అడుగుతారు సార్, మనిషికి 2500 సార్ అంటాడు. ఓకే పోయి వాళ్ళకు 2200 కూడా సక్కగా ఇయ్యాడు.
500 ఇస్తా నడుగురా అంటాడు, పులివర పొట్లాలు కొనిస్తాడు, బిర్యానీ పొట్లాలు తెప్పిస్తాడు, మళ్ళీ మగవాళ్ళకేమో పొద్దుగంగా మందార్చుకుంటాడు. ఏ వస్తాయిరా పైసలు అంటాడు, ఎలక్షన్లు అంతా అట్లనే తిప్పుతాడు. వాళ్ళకి ఇచ్చేది ఏముండదు, వీడికి నిండేది ఉంటుంది మంచిగా. ఇగో బీసీలు తెలివికి ఇట్లా చేయాలి. మరి ఓట్లు వేపిస్తాడు కానీ ఎమ్మెల్యే అటోడు వేరేటోడు కదా. మళ్ళా మనకు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, నాకు చేస్తలేడా ఫోన్ చూస్తలేవా? నీ ఎత్తినా మా ఎమ్మెల్యే రోజు ఎత్తాడు నాకు, అట్లా ఎత్తానా నేను? ఏ 5-6 సార్లకు ఒకసారి ఎత్తి ఏంది అంటే జ్వరం రారా ప్లీజ్ అని అట్లా ఉంటది. బీసీలు అవా అట్లా నడిపియాలి, కానీ అవ ఏమున్నారా నాకు అర్థం కాదు. ఇగో ఈ మనకు ఏంటివి ఎరికనా ఏటీఎం అసోంటివి మనీ ఇవాళ ఈ కండువా మనకు పైసలు రాలేదనుకో, తీసి నీ మెడలు వేస్తా, నీది నా మెడలు వేసుకుంటా. మారితేనే ఉండాలి రా బాయ్ కండువాలు, మనం బీసీలము. కండువాలు మారితే చాలు, క్యాష్ వచ్చినట్టే గది ఒక్కటే చూసుకోవాలి. చిల్లు అవ్వండి పార్టీ కానీ అసలు. చూడరా గొడ్డు ఏంద్రా ఇది, గింత పొద్దున కనీసం 9 కూడా కాలే కాదురా, సిగ్గుపోతారా ఇంత పొద్దుగాల కూర్చొని తాగుతాయి. ఏ ఇది రాత్రి కాక ఇవాడి ఇంకా స్టార్ట్ కాలే, ఇది రాత్రిదే ఇంకా స్టార్ట్ కాలే. కానీ మీరు లీడర్లు అని చెప్పుకుంటారు, ఇంత పొద్దున మిమ్మల్ని చూసేవడం నేర్చుకున్నాడు అనుకో, ఇప్పుడు బీసీ వాదం బాగా బ్రహ్మాండంగా నడుస్తాను. నేర్చుకోమాను నేర్చుకునేది గీదా, ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకు తీర్మాన మల్లన్న ఎక్కడ మిర్యాల గుడలో బ్రహ్మాండమైన బీసీ గర్జన మీటింగ్ పెడతాను. గాడికి రమ్మంటావా గిడికి రమ్మంటావా వాళ్ళను? అవు ఏముంటుంది, ఆడికి వస్తే ఏం చేయాలి? ఆడికి ఆడికి వచ్చి చూడు నీకు ఏముంటుందో తెలుస్తుంది. గిడికి రమ్మనిస్తారా? గదే రా, మన బతికే గంత. ఇది కావాలి, సుక్క కావాలి, ముక్క కావాలి, మళ్ళీ ఇంకేం కావాలి? మీరు బిర్యానీ ఇస్తారా? వస్తాం అంతే, అంత మించి కద్దు. ఓట్లు మీ సీట్లు వేరే వాళ్ళు కూర్చుంటారు, అలా ఆ సీట్ వద్దు. ఏం కావాలి మీకు? సుక్క ముక్క పైసా. నీకు బిర్యానీ ఇప్పుడు తాగేద్దా? స్టఫ్ స్టఫ్ ఓట్లు ఇవ్వలేదు, సీట్లలో ఎవరు కూర్చున్నారు? మరి ఆ సీట్లో నీకు కూర్చోవాలని అనిపిస్తలేదా? గిడ కూర్చుంటావు ఈ సెట్ కింద? అరే మనం ఆలోచించాలి రా, ఈ సెట్ కింద కూర్చొని గివే ఓపెన్ చేసి చేసేటి పద. మన మన ఊర్లో 70% మనోళ్ళే కదా రామేశ్వరా, 70% మనోళ్ళే మన ఊర్లో. కాదురా యూత్, మనమే ఆలోచించాలి ఈ విషయం మీద. కాక నువ్వు చెప్పింది కరెక్టే ఉన్నది. ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకు మన బీసీ వాళ్ళు అందరినీ తీసుకోండి రా, గిడి తీసుకురా. మిరియాల కూడా ఏ ముందు ఈ సీసాలు వాడేయ్యరా బాయ్, చెల్ లేచి మనం చెలో బీసీ అందా. బీసీ జెండాలు కూడా అవసరం లేదు మనకు, జెండాలు గిండాలు కాదు, ఒక్కటే ఎజెండా బీసీ జెండా. మనము మిర్యాల కూడా పోతున్నాం, పోతున్నామా? జై బీసీ, జై బీసీ, చలో మిర్యాలు కూడా. ఓట్లవనివి ఓట్లవనివి, మన ఓట్లు మనమే వేసుకుందాం, మన సీట్లు మనమే కూర్చుందాం, మన ఓట్లు మనమే వేసుకుందాం, మన సీట్లు మనమే కూర్చుందాం. జై బీసీ, జై బీసీ. నవంబర్ 3 ఆదివారం మిర్యాలగూడలో బీసీ గర్జన పెద్ద ఎత్తున సభ జరగబోతుంది. బీసీలందరూ మిర్యాలగూడకు రండి, మన సత్తా ఏందో చూపించండి. రాజకీయంగా అన్ని విధాలుగా నష్టపోతున్న బీసీలను మేల్కొల్పే సభ. రమేష్ అని ఏమంటావు? ఎస్, ఖచ్చితంగా మనం వెనుకలో ఉండటం కాదు, వెనుక వరుసలో నిలబడడం కాదు, మనం ముందు వరుసలో కొద్దాం. ఓట్లు మనయి ఖచ్చితంగా, ఆ మేరకు సీట్లు కూడా మనయే. మనం అంటే పై తరగతి వాళ్ళు పైనే ఉంటారు, కింది తరగతి వాళ్ళు కింద కంఫర్ట్గానే ఉంటారు, కానీ మధ్యలో ఉన్న మనం ఎటు కాకుంటుంటున్నాం. కాబట్టి సీట్లు మనవి, ఓట్లు మనవి, గెలుద్దాం నిలుద్దాం. తప్పకుండా ఆదివారం 3 గంటలకు చలో మిర్యాలు కూడా. జై బీసీ, జై బీసీ. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్ @gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.